మైబునార్ జిల్లా విశాలమైన జిల్లా, నాలుగు జిల్లాలు చేయొచ్చు. ఎందుకు చేయవే బాబు? పాపం మాజీ పిసిసి అధ్యక్షులు, ఇరిగేషన్ మినిస్టర్ చేసింది ఏదో జనగాం జనగాం అంటుంటే పాపం ధర్నాలు చేసే రస్తా రోకోలు చేసే ఆఖరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తే దాన్ని కూడా తప్పు కొడతావు. ఇది దొంగ నిరాహార దీక్ష నారా బాబు? ఏమే ఓ లక్ష్మణ, గలత్ చెప్తుండడానికి సరిగ్గా జవాబు చెప్పు. నువ్వు చెప్పినావా ఏమైతే అందులో మమ్మల్ని బెదిరిస్తావా? నువ్వు ఎంత తీస్తే అంత ధైర్యం పెరుగుతుంది. చూసినా లేదా సినిమాలలో చూపిస్తాడు ఎంత కొడతాడు అంత గట్టిగా అవుతాడు. మేము కూడా నువ్వు ఎంత మమ్మల్ని తొక్కగడానికి ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు కూడా విజృంభిస్తారు. 40 లక్షల మందికి లేదానండి ఒక జిల్లా కాదా? ఆయన చెప్పినట్టు అసలు సార్ హమారా హైదరాబాద్ కు టచ్ లేకన్నా కేములతే హమారీ సల్తనత్ హమారీ హుకూమత్ జిస్ దిన హమారా హుకూమత్ మే హాత్ డాలింగా తేరా దుకాన్ బంద్ కర్తూ అని అందుకు భయపడుతున్నాడు. మరి అంతెందుకు చేయవే బాబు? అదృష్టం కలిగింది, జాక్ పాట్ కొట్టినట్టు కొట్టినావు, ఇచ్చింది మేము, జాక్ పాట్ నువ్వు కొట్టినావు. సరే ఏదైనా ప్రజల్లో మేము సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. ఇప్పుడు మేమందరం యునైటెడ్ అవుతున్నాం. ఇప్పుడు ఇక ఒక్కొక్క సినిమా చూపిస్తున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కది. ఈ జిల్లాలు పెట్టింది ఎందుకంటే తగాదాలు పెట్టేటందుకు పెట్టాడు. ఏదైనా ఇప్పటికన్నా ఆలోచన చేసి అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని శాస్త్రీయ పద్ధతిగా ఈ జిల్లాలు చేస్తే తప్పనిసరిగా నీకు మంచి పేరు వస్తుంది, అదేవిధంగా నీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిప్పులాగా పనిచేస్తా ఉంది. ఈ విషయాలు వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని 3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పడం మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా ఉన్నారు.